ఆదికాండము 1:1. In the beginning God created the heavens and the earth. ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని కలుగు చేశాడు. భూమిని దేవుడు దేని ఆధారము లేకుండా, ఏ ఫౌండేషన్ లేకుండా ఈ భూమిని దేవుడు సృష్టించిన తర్వాత ఈ భూగోళాన్ని శూన్యంలో ఖాళీ స్థలంలో ఏ పిల్లర్స్, ఏ ఆధారం, ఏ ఫౌండేషన్ లేకుండా గాలిలో భూమిని నిలబెట్టిన చప్పట్లు కూడా ప్రభు నామని మహిమపడుదాం. ద గాడ్ హాస్ అరేంజ్డ్ దిస్ ఎర్త్ ఇన్ ద స్పేస్. శూన్యంలో దేవుడు భూమిని వేలాడదీశాడు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచన కర్త, గొప్ప దేవుడు. ఆయన అసాధ్యమైంది ఏది లేదని మనం ఎందుకు చెప్పుకుంటామంటే, ఇంత భూమిని కొన్ని లక్షల కోట్ల ఇల్లులు, కొన్ని కోట్ల మంది జనాభా ప్రజలు నివసిస్తున్నటువంటి ఈ భూమిని, కొన్ని లక్షల కోట్ల మంది నడుస్తున్న ఈ భూమిని, కొన్ని లక్షల కోట్ల మందిని మోస్తున్న ఈ భూమిని దేవుడు ఎక్కడ నిలబెట్టాడు తెలుసా? శూన్యంలో దేవుడు నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం గాక. గాడ్ హస్ అరేంజ్డ్ దిస్ ఎర్త్ ఇన్ ఎంప్టీ స్పేస్. ఖాళీ స్థలంలో దేవుడు దీన్ని వేలాడదీశాడు. శూన్యంలో ఈ భూమిని వేలాడదీశాడు దేవుడు. మానవుడు పనిచేసే ఈ భూమిని, మానవునికి అవసరమైన భూమిని, మానవుని పోషించే ఈ భూమిని దేవుడు ఖాళీ స్థలంలో తయారు చేసి పెట్టాడు. అంటే దేవునికి ఏది ఇష్టం ఉండదు తెలుసా? దేవునికి శూన్యం అంటే ఇష్టం ఉండదు. దేవునికి కరువు అంటే ఇష్టం ఉండదు. దేవునికి ఖాళీగా ఏది ఉంటే ఇష్టం ఉండదు. మన ఇంట్లో కరువు ఉంటే దేవునికి నచ్చదు. మన కుటుంబాల్లో ఖాళీగా ఏది ఉన్నా నచ్చదు. మనం ఎప్పుడు కూడా ఆయన అనుకుంటాడు, నేను చేసుకున్న నా బిడ్డలు ఎప్పుడు సమృద్ధిగానే ఉండాలి తప్ప ఖాళీగా లేమితో కరువుతో ఉండకూడదు అని దేవుని యొక్క ఆలోచన. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ పనిలో, ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో, ఏ కుటుంబంలో, ఏ గృహంలో, ఎక్కడ నివసిస్తున్న, ఏ ప్రాంతంలో, ఏ ప్రయాణంలో సరే, దేవుని ఆలోచన మన పట్ల ఏంటంటే, నా కుమారుడు నా కుమార్తెలుగా పిలవబడుతున్నారు, ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలి. చెప్పండి కొట్టి ప్రభు నామని మహిమపరుదాం. మన జీవిత కాలం అంతా కూడా సమృద్ధిగా మనం ఉండాలి అని దేవుని ఆలోచన. అందుకే దేవుడు ఖాళీగా ఉన్నటువంటి శూన్యంలో మనుషులకి అవసరమైనటువంటి భూమిని తయారు చేసి సృష్టించి వేలాడదీశాడు. శూన్యంలో భూమిని వేలాడదీసిన నా దేవునికి అసాధ్యమైంది ఏమీ కూడా లేనే లేదు. మై గాడ్ కెన్ ప్రొవైడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. శూన్యములో నుంచి సమస్తాన్ని కలుగు చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడు నా దేవుడు. చెప్పండి కూడా ప్రభు నామని మహిమపరుదాం. లేమిని కలిమిగా మార్చగలను. శూన్యముని నీ కావలసిన దాంతో నింపి నిన్ను తృప్తిపరచగలిగినటువంటి సమర్థత కలిగిన దేవుడును నేనే. హల్లెలూయా. గాడ్ కెన్ సాటిస్ఫై అవర్ లైఫ్ విత్ వాట్ వి వాంట్. మనకు కావలసిన దాంతో దేవుడు మనల్ని తృప్తిపరచగలడు. 2 Kings 4:1-7. రెండవ రాజుల గ్రంథము 4:1-7 మనం గమనిస్తే అక్కడ ఒక విధవరాలైనటువంటి ఒక సహోదరి మనం చూస్తాం. ఆమె ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ షీ వాజ్ విత్ ఫుల్ ఆఫ్ పెయిన్. చాలా వేదంతో, చాలా బాధలతో, చాలా కన్నీటితో ఆవిడ బ్రతుకుతా ఉంది. కారణం ఏంటంటే, ఆవిడ నమ్ముకున్న తన భర్త చనిపోయాడు. తనకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇప్పుడు ఆమె మీద బాధ్యతలు పడిపోయి తన భర్త చనిపోవడంతో ఆ భారం అంతా కూడా ఆమె మీద పడింది. కుమారులను పోషించాల్సిన బాధ్యత పడిపోయింది. కుటుంబ బాధ్యత ఆమె మీద పడిపోయింది. అన్ని కూడా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆవిడే. భర్త చనిపోయిన తర్వాత అనేక కష్టాలకు వెళ్ళిపోయింది. ఒంటరి ప్రతనంలోకి వెళ్ళిపోయింది. ఒంటరి బ్రతుకు బ్రతుకుతా ఉంది. కడ్డిటలోకి వెళ్ళిపోయింది. వేదనలోకి వెళ్ళిపోయింది. కష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఇన్ని కష్టాలను ఆమె బ్రతుకుతా ఉంటే ఇప్పుడు ఎవరు వచ్చారు తెలుసా? ఒక అప్పులవాడు చుట్టూ తలుపు తడుతున్నాడు. ఆమె తలుపు తెరిచింది. ఎవరు అని చూస్తే అప్పులవాడు అంటున్నాడు, అమ్మా నీ భర్త చేసిన అప్పులు గడువు అయిపోయింది. నీవు అప్పు తీసుకున్నావు కాబట్టి, మీ భర్త అప్పు తీసుకున్నాడు కాబట్టి, ఆ అప్పు చెల్లించాల్సిన బాధ్యత నీకు ఉంది కాబట్టి, ఆ అప్పును తిరిగి చెల్లించకపోతే ఒక 3 రోజులు గడువు నీకు ఇస్తున్నా. విదిన్ 3 డేస్ యూ హ్యావ్ టు పే బ్యాక్ మై మనీ టు మీ. నా డబ్బును నాకు తిరిగి ఇవ్వకపోతే, నా అప్పు నాకు తిరిగి ఇవ్వకపోతే, నీ ఇద్దరు కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కుమారులు నేను తీసుకుని వెళ్ళి బానిసలుగా చేసుకుంటాను. ఇద్దరు కుమారులు నేను బానిసలుగా చేస్తాను. ఇద్దరు కుమారులు నీ నుంచి వేరుపరుస్తాను. ఇద్దరు కుమారులు నీ ప్రేమ నుంచి దూరం చేస్తాను. ఇద్దరు కుమారులు నా దగ్గర పనివారుగా నేను ఉంచుతాను. అంతే తప్ప నీ దగ్గర నేను ఉంచను. 3 రోజులు గడువిస్తున్నాను. 3 రోజుల లోపల తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోతే ఖచ్చితంగా చెప్పిన బాణి చెప్పినట్టుగా నేను నీ కుమారులు దూరపరుస్తానని చెప్పేసి
వార్నింగ్ ఇచ్చేసి ఆ అప్పులవాడు ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటికీ తన భర్త లేడనటువంటి బాధ, తన కుమారులు ఎలా పోషించాలో, వారిని ఎలా సడించాలో, ఎలా స్థిరపరచాలో తెలియని పరిస్థితుల్లో ఎన్నో ఆలోచనలతో ఉన్నటువంటి ఆవిడ జీవితంలోకి మరి ఒక సమస్య అప్పులవాడు వచ్చాడు. ఇప్పుడు ఆలోచిస్తుంది ఎలా అప్పులు కట్టాలి, ఒకవేళ ఈ అప్పు నేను కట్టలేకపోతే, ఒకవేళ నేను డబ్బు వారికి తిరిగి చెల్లించలేకపోతే నా కుమారుల్ని వారు దూరం చేసేస్తారు, వారు బానిసలుగా చేసుకుంటారు, వారిని పనివారుగా చేసుకుంటారు అని ఆమె వేదన పడుతుంది, బాధపడుతుంది. అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంది, ఆమె ఆ రోడ్డు మీద వెళ్తుంది పరిష్కారం కోసం వెతుకుతోంది. షీ వాజ్ లుకింగ్ ఫర్ ఆన్ ఆన్సర్, సమాధానం కోసం వెతుకుతోంది. సమాధానం ఎలా దొరుకుతుంది, అప్పులు ఎలా తీరిపోతాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఈ అప్పుల నుంచి నన్ను ఎవరు బయట వేస్తారు, ఇప్పుడు ఈ కష్టం నుంచి నాకు ఎవరు చేత తీరుస్తారు, సమాధానం ఇస్తారు అని రోడ్డు మీద వెళ్తూ ఉంటే అప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తి ఆమెకు కనిపిస్తాడు. ఆయన పేరు ఎలీషా, ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త ఎప్పుడైతే ఆమెకు కనిపిస్తాడో పరిగెత్తుకుంటూ ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా నిన్నతో మాట్లాడాలి అని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆమె హృదయాన్ని తెరిచి మాట్లాడుతుంది. నా భర్త ఈ మధ్యకాలంలో చనిపోయాడు, నా భర్త ఎవరో కాదు, నీ దగ్గర ఉన్నటువంటి శిష్యులలో నా భర్త కూడా ఒకడు, ఆయన ప్రాణాలు వదిలేశాడు, లోకంలోని వదిలేసి వెళ్ళిపోయాడు, ప్రభువునందు నిద్రించాడు, నేను ఒంటరిగా ఉన్నాను, కష్టాల్లో కన్నీటిలో బ్రతుకుతా ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు వాడకు నా దగ్గరకు వచ్చేసి అప్పు చెల్లించకపోతే నా ఇద్దరు కుమారుల్ని నన్ను దూరం చేస్తానన్నాడు, నా ఇద్దరు కుమారుల్ని తీసుకెళ్లి పనివారుగా చేసుకుంటానని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళాడయ్యా. ఇప్పుడు నేను చేయాలి నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి నాకు అర్థం కాలా, ఎవరి దగ్గర చేయి చాపలు నాకు అర్థం కావట్లేదు, ఈ కష్టం నుంచి ఎప్పటి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారో నాకు అర్థం కాలేదు, అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఐ కేమ్ టు యూ ఫర్ ఎన్ ఆన్సర్. లోకంలో మన కష్టాల్లో కూడా ఇబ్బందుల్లో కన్నీటిలో శోధనలో కన్నీటిలో కష్టాలు వీటన్నిటిలో మనం ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేదు, లార్డ్ ప్రపంచం వైపు లోకం వైపు మనం పరిగెట్టకూడదు, కానీ లోకాన్ని కలవ చేసినటువంటి దేవాది దేవుని వైపు మనం ఎప్పుడైతే పరిగెట్టగలుగుతామో ఆ రోజున మన ప్రతి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది, మన ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుంది. ఇవిడైతే మనుషుల దగ్గరికి వెళ్ళదు, ఇవిడైతే లోక సంబంధమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళా, ఇవిడైతే బంధువుల దగ్గరికి వెళ్ళదు, ఇవిడైతే తల్లిదండ్రుల దగ్గరికి తోబుట్టుల దగ్గరికి వెళ్ళదు, కానీ ఇవిడ తనను కలుగు చేసిన దేవాది దేవుని యొక్క దైవ జనుని దగ్గరికి వెళ్ళింది, సమాధానాన్ని పొందుకుంటున్న విశ్వాసంతో నమ్మకంతో దృఢమైన నిశ్చయంతో ఆ ప్రవక్త దగ్గరికి ఎలాగానే ప్రవక్తించున్నాడు, ఆ ప్రవక్తించున్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది, వాట్ యు హార్ట్ యు హోమ్, అమ్మ నీ ఇంట్లో ఏముంది అని ఆ ప్రవక్త అడుగుతున్నాడు. నీ దగ్గర ఏముంది, నీ ఇంట్లో ఏముంది అని అడుగుతుంటే ఆమెకు అర్థం కాలేదు. అయ్యా నా ఇంట్లో విలువైన వస్తువులు ఏవి లేవు, నా ఇంట్లో విలువైన బంగారం ఏమీ లేదు, నా దగ్గర ధనం లేదు, నాకు ఆస్తులు లేవు, పొలాలు లేవు, స్థలాలు లేవు, నాకేమి కూడా విలువైనవి నా దగ్గర లేవయ్యా అని చెప్పి తను కన్నీరు పెడుతూ ఆ ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటే ఆ ప్రవక్త మళ్ళా అంటున్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది అని మాట్లాడుతున్నాడు. ప్రభు అడుగుతున్నాడు ఈ రోజున సమాధానం కోసం మనం ఎదురు చూస్తున్నాం, మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానం కోసం ఎదురు చూస్తున్నాం, మన జీవితంలో కష్టాల నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభు అంటున్నాడు. నీ దగ్గర ఏముంది, నీ ఇంట్లో ఏముంది అని అడుగుతున్నాడు. ఆ ప్రశ్న మన సమాధానం ఏంటంటే, ప్రభు నా దగ్గర ఏమి లేదయ్యా, నా దగ్గర బంగారం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర స్థలాలు పొలాలు ఏమీ లేవు, నా దగ్గర విలువైన వస్తువులు ఏమి కూడా లేవు తండ్రి, శూన్యంగా నేను మిగిలిపోయాను, ఖాళీగా నేను మిగిలిపోయానంటే ప్రభు అంటున్నాడు, వాట్ డు యు హావ్ అట్ యువర్ హోమ్, నీ దగ్గర ఏముంది, నీ ఇంట్లో ఏముంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు అడుగుతున్నాడు మన సమాధానం ఏంటి, గాడ్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు డోంట్ హ్యావ్, ద లార్డ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు హ్యావ్, గాడ్ వాంట్స్ టు ప్రొవైడ్ సంథింగ్ విత్ వాట్ యు హ్యావ్. నీ దగ్గర లేని దాని గురించి ప్రభు ఆసక్తి కనపరచట్లేదు, కానీ నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆయన ఆసక్తి కనపరుస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నీ దగ్గర ఏది ఉందో దాన్ని బట్టి మాట్లాడంటే, ఈరోజు క్రైస్తవుల ప్రార్థన ఎలా ఉండే తెలుసా, ఈరోజు క్రైస్తవుల మాటలు మోగించిన ప్రభు సన్నిధిలో ఏం మాట్లాడతాం, ఏం ప్రార్థన చేస్తున్నా తెలుసా, ప్రభువా నాకు భోజనం లేదు, ప్రభువా నాకు బైక్ లేదు, ప్రభువా నాకు కారు లేదు, ప్రభువా నాకు ఇల్లు లేదు, ప్రభువా నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్. క్రైస్తవులో ప్రార్థన అరగంట చేసిన, గంట చేసిన, రెండు గంటలు చేసినా సరే ప్రార్థన అంతా కూడా నాకు అది లేదు ప్రభువా, నాకు ఇది లేదు ప్రభువా, ఇది లేదు, అది లేదు, లేదు 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 అనే దాంతోనే ప్రార్థన ముగించేస్తాను, కానీ ప్రభు అంటున్నాడు, మై డియర్ సన్, మై డియర్ డాటర్, యు టెల్
టెల్ మీ వాట్ డు యు హావ్ అట్ యువర్ హోమ్. నీ ఇంట్లో నీ దగ్గర ఏముందో చెప్పు. నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి నేను సమృద్ధిలోనికి నడిపిస్తాను. నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి నేను విలువైన ఆశీర్వాదాలకు నడిపిస్తాను. నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి నేను ప్రాముఖ్యమైన ఆశీర్వాదం చేత, విలువైన దీవెనల చేత నేను నింపుతాను. వాట్ యు హావ్ అట్ యువర్ హోమ్. ప్రవక్త అడుగుతున్నాడు, నీ దగ్గర ఏముందో చెప్పమ్మా అంటే ఆమె ఆలోచించింది మరొకసారి, నా ఇంట్లో ఏముంది, నేను చాలా పేదరాలని, నా దగ్గర ఏమి విలువైన వస్తువులు లేవు అని ఆలోచించగా ఆమెకు గుర్తొచ్చిందంట తెలుసా, నా దగ్గర ఒక కుండి నూనె ఉంది అని గుర్తొచ్చింది. అయ్యా నా దగ్గర నా ఇంట్లో ఒక నూనె కుండి మాత్రమే ఉంది, ఆ నూనె మాత్రమే నా దగ్గర ఉంది, అంతకుమించి నా దగ్గర ఏమీ కూడా లేదు, విలువైన ఏమీ లేవు అంటే ప్రభడుతున్నా నిన్ను, నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉంది. మనం అంటాం నా జీవితం అంతా కూడా, నా బ్రతుకంతా కూడా ముక్కలైపోయింది ప్రభువా. అనేకులను నమ్మి, వారిని నమ్మి, వీరిని నమ్మి, నమ్మిన భర్త చేతిలో మోసపోయి, నమ్మిన స్నేహితుల చేతిలో మోసపోయి నా బ్రతుకు బద్దలైపోయింది. కుటుంబంలో అనేకుల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా నా బ్రతుకు ముక్కలైపోయింది ప్రభువా. నా బ్రతుకు కష్టమైపోయింది. నాకు బ్రతకటం, జీవించడం, నా జీవనాన్ని కొనసాగించడం చాలా కష్టమైపోయింది. నా బ్రతుకంతా కూడా చెల్లా చెదరుగా ముక్కలుగా మారిపోయింది. నా దగ్గర ఇంతకు మించి ఏం లేదు ప్రభు అంటే, ప్రభు అంటాడు, నీ పగిలిపోయిన హృదయాన్ని, పగిలిపోయిన బ్రతుకుని నా చేతిలో ఉంచితే ఆ ముక్కలన్నింటినీ అతికించి అందమైన పాత్రగా తయారు చేసి నీ చేతుల్లో నేను ఉంచుతాను చెప్పండి కూడా ప్రభు. నామని మహిమపడతాం. గివ్ మీ దోస్ ఎంప్టీ నంబర్ ఆఫ్ బ్రోకెన్ పీసెస్ టు మీ, ఐ విల్ మేక్ ఎ బ్యూటిఫుల్ వెసల్ అవుట్ ఆఫ్ దోస్ ఎండ్లెస్ నంబర్ ఆఫ్ బ్రోకెన్ పీసెస్. విరిగిపోయిన జీవితాన్ని అందంగా తయారు చేయగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు మన యేసయ్య. పగిలిపోయిన బ్రతుకుని అందంగా తీర్చిదిద్దగలవాడు మన యేసయ్య. అవమానించబడి నిందల చేత బ్రతుకంతా కూడా చల్లా చెదురుగా అయిపోయి తలెత్తుకోలేని స్థితిలో నీచంగా పిలవబడుతూ బ్రతుకుతూ ఉంటే ప్రభు అంటాడు, ఆ జీవితాన్ని చేతిలో పెట్టు, నీ జీవితాన్ని అందంగా రూపు తీర్చి అందంగా తయారు చేసి నీ చేతుల్లో నేను ఉంచుతాను. అలాగే మరికొంతమంది, చాలా మంది జీవితాల్లో కన్నీరు ఉంటుంది. ప్రత్యేకంగా ఆడవారి జీవితాల్లో హృదయం అంతా కూడా కన్నీరుతో నిండిపోతూ ఉంటుంది. అనేక సమస్యలు వచ్చా, కొంతకాలం తల్లిదండ్రులు కష్టం కావచ్చు, కొంతకాలం భర్త కష్టమవుతాడు, కొంతకాలం బిడ్డలు కష్టమవుతారు, కొంతకాలం నమ్మిన వారే కష్టంగా మారిపోతారు. నమ్మిన వారు ద్రోహం చేసినప్పుడు ఆడవాళ్ళకి ఏమర్థం కాదు, ఇక కన్నీరు తప్ప ఇకేది ఉండదు వారి దగ్గర. వారి దగ్గర ఉన్న ఆస్తి కన్నీరే, వారి దగ్గర ఉన్నదంత కన్నీరే, ఇక ఏమి విలువైనదు. ప్రభు ఈ సమయంలో అడిగినప్పుడు నీ దగ్గర ఏముందో నువ్వు చెప్పంటే, ఒకవేళ నువ్వు కనుక ప్రభువా నా హృదయం అంతా కన్నీరే, నా ఇల్లంతా కన్నీరే, నా కన్నీరు తప్ప ఏమి లేదు ప్రభువా, కన్నీటిలో మిగిలిపోయాను, ఈరోజు నా దగ్గర ఉన్న ఆస్తి, నా దగ్గర ఉన్నది కన్నీరే, నా కన్నీరు తప్ప నా దగ్గర ఏం లేదండి ప్రభు అంటున్నాడు. నీ కన్నీటి విలువ నీ భర్తకు అర్థం కావట్లేదేమో, నీ కన్నీటి విలువ నీ భార్యకు అర్థం కావట్లేదేమో, నీ కన్నీటి విలువ తల్లిదండ్రులకు అర్థం కావట్లేదేమో, నీ కన్నీటి విలువ బంధువులకు స్నేహితులకు అర్థం కావట్లేదేమో, నీ కన్నీటి విలువ లోకలోని చుట్టూ ఉన్నకు అర్థం కాలేదేమో, కానీ నీవు కారుస్తున్న ప్రతి కన్నీటి విలువకు నాకు అర్థమవుతుంది. నీ కన్నీటి విలువ నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను కాలువ చేసిన వాడును, నా చేతులతో నిన్ను తయారు చేసుకున్న వాడు నేనే కనుక, నీవు కార్చే ప్రతి కన్నీటి పొట్టుని నా జీవ కవలలో భద్రపరుస్తున్నాను. ఐ వాంట్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ టియర్. నీవు కారుస్తున్న ప్రతి కన్నీటి పొట్టుకి సమాధానం ఇవ్వాలని, నీవు కారుస్తున్న ప్రతి కన్నీటి పొట్టుకి ఆనందం ఇవ్వాలని ఎదురు చూస్తున్నాను. ఐ ఆమ్ ద లార్డ్, ఐ విల్ టర్న్ యువర్ టియర్స్ టు గ్రేట్ జాయ్. నీ కన్నీటిని నాట్యముగా మార్చగల దేవుడను నేనే చెప్పండి కొడి ప్రభు నామన మహిమపడతాం. అవర్ గాడ్ ఇస్ ద గాడ్ హూ విల్ టర్న్ అవర్ టియర్స్ టు గ్రేట్ జాయ్. మన కన్నీటిని ఆనంద బాష్పాలుగా, మన కన్నీటిని సంతోషంగా, మన కన్నీటిని ఉత్సాహంగా, మన కన్నీటిని తీసివేసి మన హృదయాల్లో ఆనందం చేత నింపి మనల్ని తృప్తి పరచగలవాడు మన యేసు. ఎందుకైనా ఉంటున్నాడు, నీ దగ్గర లేని దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయకు, నీ దగ్గర ఏదైతే ఉందో ఉన్నదాన్ని బట్టి నా సన్నిధిలో నువ్వు అడిగితే ఖచ్చితంగా నిన్ను తృప్తి పరచగలటువంటి సమాధానాన్ని నేను నీకు ఇవ్వగలను అంటున్నాడు యేసు. కాబట్టి మనం అనాలి, ప్రభు నా దగ్గర ఉన్నది. ఎప్పుడు క్రైస్తవ ప్రార్థనలు మార్చుకోవాలి, లేదు లేదు అనేది అన్నది తెలిసి, ప్రభువా ఈరోజు నాకు నువ్వు ప్రాణాన్ని ఇచ్చావు అందుని బట్టి నీకు స్తోత్రం, ఈరోజు నాకు బ్రతుకునిచ్చావు నీకు స్తోత్రం, ఈరోజు నాకు నువ్వు భోజనాన్ని ఇచ్చావు నీకు స్తోత్రం. భోజనం లేక రోజుకి 20,000 మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా, తాగే నీరు లేక 100,000 మంది చనిపోతున్నారు, సరిగా సరైనటువంటి బట్టలు లేక చనిపోయే వాళ్ళు ఉన్నారు, సరైన షెల్టర్ లేక తలదాచుకోవడానికి చలిలో వేడిలో పడుకోవడానికి స్థలం లేక చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రభు మనకు
తినటానికి తిండిని ఇచ్చాడు, తాగటానికి నీరు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టని ఇచ్చాడు. ప్రభు కృప నీ మీద ఉంది. ఆ కృపను బట్టి నువ్వు ఈరోజు ప్రభు సన్నిధికి రాగలిగావు. కేవలం ఆయన ప్రేమ నీ పైన కనపరుస్తున్నాడు. ప్రభు సన్నిధికి మనం వెళ్ళపడి లేదు లేదు అనే ప్రార్థన తప్ప మన దగ్గర ఉన్న దాన్ని బట్టి తృప్తి పడుతూ, ప్రభు అనువిధించావు నాకు స్తోత్రం, నన్ను కన్నవాడివి, నాకేమి కావాలనో తెలుసుకొని ఉన్నవాడివి అని మనం ప్రార్థన చేయాలా. మన బిడ్డలు ఎప్పుడైనా సరే మనం కన్న తర్వాత 5 నెలల వయసులో వారు పాలు తాగుతారు. వాళ్ళు అమ్మా నాకు పాలు కావాలి అని మనల్ని అడుగురు, అమ్మా నాకు నిద్ర వస్తుంది అని మనకు చెప్పలేరు, అమ్మా నాకు స్నానం చేయొచ్చు నాకు ఫ్రెష్గా ఉండాలనింది అని బిడ్డలు మనతో చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి మాటలు రావు, వారికి ఊహ లేదు కాబట్టి. 5 నెలల వయసులో దాదాపుగా 1.5 సంవత్సరం 2 సంవత్సరాల వరకు వారికి ఏది కావాలో వారు అడగరు, అడగలేదు కదా అని చెప్పి కన్న తల్లిదండ్రులు మౌనంగా చూస్తూ ఉండిపోతారా? నా కుమారుడికి నా పాపకి ఆకలి కాలేదని మౌనంగా ఉండిపోతారు? లేదు, అడగకపోయినా సరే వారికి ఏ సమయంలో నిద్ర వస్తుందో, ఏ సమయంలో పోషణ కావాలో, ఏ సమయంలో నీళ్ళు దాపించాలో, ఏ సమయంలో పాలు దాపించాలో, ఏ సమయంలో స్నానం చేయించాలో, అన్ని ఎలా చేయిస్తానో తెలుసా? మనము కన్నాము కనుక ప్రతి క్షణం వారి పట్ల మనం జాగ్రత్తను వహిస్తూ, వారిని గమనిస్తూ, వారికి కావాల్సినవన్నీ వారికి అందిస్తూ మన జీవితాలను ముందు కొనసాగిస్తున్నాం, మన బిడ్డలు తృప్తి పరుస్తున్నాం. ఎలాగైతే మనం కన్న బిడ్డల్ని వారు అడగకపోయినా మనం సమకూరుస్తున్నామో, వారు అడగకపోయినా వారికి ఎలాగైతే మనం అన్ని ఇస్తున్నామో, అదే రీతిగా మనల్ని కన్న తండ్రి మనం అడగకపోయినా సరే నీవు ఆయన సన్నిధిలో ఉన్నదాన్ని బట్టి మాట్లాడితే నీకు కావాల్సిన దాని చేత నిన్ను నింపి తృప్తి పరచుకోడు. చెప్పట్లేదు ప్రభు నామని భయపడదాం, నా దేవర కుండి నూనె మాత్రమే ఉంది అని ఆమె చెప్పిన తర్వాత ప్రవర్తించున్నాడు. అమ్మా నీవు నీ ఇద్దరు కుమారులో మొత్తం నీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఖాళీ పాత్రలను తెచ్చుకోనండి ఇంటికి అని చెప్పాడు. యు గో అండ్ బారో సమ్ ఎంప్టీ వెజల్స్ అవుట్ ఆఫ్ యువర్ నేబర్స్ హౌసెస్. నీ ఇరుగు పొరుగు తెలిసిన వారి ఇళ్ళలో నుంచి ఖాళీ పాత్రలను తెచ్చుకోనండి. వారంతా వెళ్ళారు, తల్లి ఇద్దరు కుమారులు ముగ్గురు కలిసి ఇంటింటికి వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళిపోయి దాదాపుగా 200-300 ఖాళీ పాత్రలని తెచ్చుకున్నారు ఇంటికి. ప్రభు అంటున్నాడు ఈ రోజున, ప్రిపేర్ సమ్ ఎంప్టీ స్పేస్ ఇన్ యువర్ హార్ట్ టు బి బ్లెస్డ్. నీ జీవితంలో హృదయంలో నువ్వు దీవించబడాలి ఆశీర్వదించబడాలి అంటే ఖాళీ స్థలాన్ని సిద్ధపరచేసుకో. సిద్ధం చేసుకుంటే నేను నిన్ను తృప్తిపరుస్తాను, నేను దీవిస్తాను, నేను సమృద్ధి చేత నింపుతాను. యు ప్రిపేర్ సమ్ ఎంప్టీ స్పేస్ ఇన్ యువర్ హార్ట్. ఐ వాంట్ టు బ్లెస్ యు మై డియర్ సన్, మై డియర్ డాటర్. నిన్ను దీవించాలనుకుంటున్నాను, నిన్ను ఆశీర్వించాలనుకుంటున్నాను. నీ హృదయాన్ని ఖాళీ చేసుకో, నీ హృదయాన్ని సిద్ధపరచుకో. నేను నా దీవెన చేత, నా ఆశీర్వాదాల చేత నేను నింపబోతున్నాను. ప్రిపేర్ సమ్ ఎంప్టీ స్పేస్ ఇన్ యువర్ హార్ట్. ఐ వాంట్ టు బ్లెస్ విత్ అబండెంట్ బ్లెస్సింగ్స్. సమృద్ధి దీవెన చేత నింపాలని ఆశ కలిగి ఉన్నాను కాబట్టి హృదయంలో ఖాళీ స్థలాన్ని సిద్ధపరచుకో. ఈ హృదయం అంతా కూడా చేత నింపబడింది తెలిసే రోజున, కన్నీటి చేత హృదయం నింపబడిపోయింది, కష్టాల చేత హృదయం నింపబడిపోయింది, వాదనల చేత హృదయం నింపబడిపోయింది, సినిమాల చేత, సినిమా వార్తల చేత హృదయం నింపబడిపోయింది, లోక సంబంధమైనటువంటి వార్తల చేత హృదయం నింపబడిపోయింది, కలవరాల చేత హృదయం నింపబడిపోయింది, చింతల చేత హృదయం నింపబడిపోయింది. ఇప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి, దేవుని యొక్క దీవెనలు మనకు చాలా అవసరం కాబట్టి వెంటనే మనం ఏం చేయాలి తెలుసా? మన హృదయాల్లో ఆశీర్వాదాల కోసం మన హృదయాల్లో పనికిరాని వాటిని డిలీట్ చేసేయాలి. ఈ సాయంకాల సమయంలో నీ హృదయంలో ఉన్నటువంటి చింతని తీసివేయ్. నేను ఆశీర్వాదాల చేత నీ హృదయం నింపబోతున్న చెప్పాలి కూడా ప్రభు నామమున మహిమపరుద్దాం. కన్నీటి చేత నీ హృదయం నింపబడింటే కన్నీటిని తీసివేయ్, నిన్ను దీవించబోతున్నాను. అనారోగ్య చేత నీ హృదయం నింపబడింటే అనారోగ్యాన్ని తీసివేయ్, నిన్ను స్వస్థపరచబోతున్నాను. వ్యతిరేక ఆలోచనల చేత నీ హృదయం నింపబడిపోయింటే వ్యతిరేక ఆలోచనలు తీసేయి, నిన్ను ఆశీర్వదించబోతున్నాను. సినిమాల చేత, టీవీ వార్తల చేత, న్యూస్ చేత, లోక సంబంధమైన వార్తల చేత, సీరియల్ చేత హృదయం నింపబడిపోయింటే వాటన్నింటినీ హృదయంలోంచి తీసేయి, నేను నిన్ను దీవించబోతున్నాను. కాబట్టి మన హృదయాన్ని మనం ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి దేవుని చేత దీవించబడటానికి. ఆశీర్వాదాలు పొందాలి అంటే మన హృదయాన్ని ప్రిపేర్ చేసుకోవాలి దీవించబడటానికి. యు హావ్ టు ప్రిపేర్ అవర్ హార్ట్స్ టు బి బ్లెస్డ్. దీవించబడాలంటే మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి, దేవుని యొక్క దీవెనల కోసం మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఇళ్ళ దగ్గరికి, అంత తెలిసిన ఇరుగు పొరుగు బంధువుల దగ్గరికి, అందరికీ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఖాళీ పాత్రని వెతికి తెచ్చుకుంది ఆవిడ. ఆవిడ, ఆవిడ కుమారులు ముగ్గురు ఖాళీ పాత్రలు వెతికి తెచ్చుకున్నారు. ఖాళీ పాత్రలని ఎప్పుడైతే వెతికి తెచ్చుకున్నారో ఈ ప్రవర్తించడమ్మా, ఖాళీ పాత్రలన్నింటినీ కూడా ఇంటిలోకి తీసుకెళ్ళండి. ఇంటిలోకి తీసుకెళ్ళిన తర్వాత తలుపు వేసేసి గడి పెట్టేసేయండి, గొల్లం పెట్టేసేయండి,
నీ దగ్గర ఉన్నటువంటి కుండి నూనెని చేతిలో పట్టుకో. నీ దగ్గర ఉన్నటువంటి ఆ కుండి నూనెని చేతిలో పట్టుకుని ఆ ఖాళీ పాత్రలన్నీ వరుసలో పెట్టి ఆ కుండి నూనెని ఆ పాత్రలలో ఆ ఖాళీ పాత్రలలో నింపటాన్ని మొదలుపెట్టు అని చెప్పాడు. ఇవిడు అనుకుంది కదా నా దగ్గర ఉంది ఒక లీటర్ మ్యాక్సిమం ఒక లీటర్ నూనె ఉన్నటువంటి కుండి మాత్రమే, ఇందులో కొద్దిగా నూనె మాత్రమే ఉంది. మరి ఈ ప్రవక్త ఏంటి ఇన్ని ఖాళీ పాత్రలు తెచ్చుకున్నాడు, ఈయనేమన్నా మ్యాజిక్ చేస్తాడేమో అనుకున్నాను. కానీ ఇదేంటి ఇంత చిన్ని కుండీలో ఉన్నటువంటి నూనెని ఖాళీ పాత్రలు నింపమంటున్నాడే అని ఈమెకు అర్థం కాలేదు ఏం చేయాలో. సరే ప్రవక్త మాటకు లోబడి ఇంట్లోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఆ కుండిని తీసుకుంది. తీసుకుని ఆ ఖాళీ 200-300 ఖాళీ పాత్రలో ఆ కుండి నూనె చేస్తా నింపటం ఆరంభించింది. మొదటి ఖాళీ పాత్ర దగ్గరకు వచ్చింది, ఆవిడ చేతిలో ఉన్నటువంటి ఆ కుండిని నూనెని పోయటం ప్రారంభించింది. నూనె పోస్తుంది, నూనె పోస్తుంది, నూనె పోస్తుంది. మొదటి పాత్ర నూనె చేత నింపబడింది, ఈ కుండి ఖాళీ కాలదు, ఈ కుండిలో నూనె ఇంకా అలాగే ఉంది. రెండవ పాత్ర కూడా నూనె చేత నింపబడింది, నూనె అయిపోలా. మూడవ పాత్ర నూనె అయిపోలేదు. 10, 20, 30, 50, 100 200 ఖాళీ పాత్రలు కుండి నూనె చేత నింపబడే, కానీ ఈ కుండీలో ఉన్న నూనె ఒక్క చుక్క కూడా అయిపోలేదు. ఎంతవరకు అయితే ప్రారంభంలో నూనె ఉందో అదే నూనె అలాగే ఉంది, కానీ ఖాళీ పాత్రలన్నీ కూడా 100 పాత్రలు ఆ సమయంలో ఈ కుండి నూనె చేత నింపబడ్డాయి. దీవించబడదామా ఆ రోజున చెప్పడం కూడా ప్రభునామని మహిమపరుద్దాం. షీ వాస్ బ్లెస్డ్ విత్ ఆయిల్, నూనె చేత దీవించబడదు, నూనె చేత ఆశీర్వదించబడింది. ఇంత చిన్న కుండీలో నూనెలోని ఆశీర్వాదం అనేక పాత్రలు నిండిపోయాయి. ఇప్పుడు ఆవిడ అంటుంది కుమారులతో అంటుంది, బాబు మనం తెచ్చిన ఖాళీ పాత్రలన్నీ కూడా నిండిపోయానన్నా, ఇంకా మన ఇంట్లో ఆ గది ఈ గది వెతికి ఇల్లంతా తిరిగి ఇల్లంతా వెతికి ఖాళీ పాత్రలు ఏమైనా ఉంటే పట్టుకురండి, మన దగ్గర ఇంకా నూనె సమృద్ధిగా ఉంది అని చెప్పినప్పుడు ఆ కుమారులకు కూడా ఆశ కలిగింది. ఇంకా నూనె ఉంది, ఇంకా ఎన్ని పాత్రలు ఉన్నా సరే ఈ నూనె వస్తుంది అనుకున్న కుమారులు ఇంటి గదిలోకి వెళ్ళి ఆమూలకు ఈమూలకు పరుగు పరుగున వెళ్ళిపోయి తన కుమారులు గదులంతా వెతుకుతున్నారు. అమ్మ దగ్గరకు వచ్చారు, అమ్మా ఒక గంట క్రితం అయితే మన ఇంట్లో ఎక్కడ వెతికినా కరువు ఉండేది, ఒక గంట క్రితం మన ఇంట్లో ఏ పాత్ర చూసినా ఖాళీగా ఉండేది, మన ఒక గంట క్రితం మన ఇంట్లో ఇల్లంతా కూడా ఖాళీ చేత, కరువు చేత, శూన్యం చేత, లేమి చేత ఉండేది. కానీ ఇప్పుడైతే ఇంట్లో ఏ పాత్ర చూసినా ఎక్కడ చూసినా ఇల్లంతా కూడా నూనె అనే ఆశీర్వాదం చేత నింపబడింది. చెప్పబడి ప్రభునామని మహిమపరుద్దాం. ఎప్పుడైతే ప్రవక్త తన ఇంటికి వచ్చాడో, ఎప్పుడైతే ప్రవక్త చేయమన్న పని ఆమె చేసిందో, గంట తర్వాత దరిద్రం అంతా కూడా ఆశీర్వాదంగా మార్చబడింది. గంట క్రితం ఉన్న లేమి గంట తర్వాత కలిమిగా మార్చబడింది. గంట క్రితం ఉన్న పేదరికం గంట తర్వాత ధనవంతురాలుగా వినిచేసింది. గంట క్రితం ఉన్నటువంటి కన్నీరు గంట తర్వాత ఆనందంగా సంతోషంగా మార్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడ ఆ జీవితంలో అనుకోలేదు ఇంత గొప్ప కార్యం జరుగుతుందని. మనమైతే అనుకుంటాం, ప్రభువా 5 నెలలు చదువు చూస్తున్నాను ఇంకా దీవించబడలేదు, 6 నెలలు అవుతుంది ఇంకా నేను దీవించబడాల, సంవత్సరం అవుతుంది ఇంకా నాకు ఆశీర్వాదాలు రాలా, 2 సంవత్సరాలు అవుతుంది ఆశీర్వాదాలు రాలా. మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, ఫర్ హౌ లాంగ్ యు హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్, ఫర్ హౌ లాంగ్ యు హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ మిరకల్, ఫర్ హౌ లాంగ్ యు హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ హీలింగ్. ఎంతకాలంగా నీ స్వస్థత కోసం, ఎంతకాలంగా నీ దీవెన కోసం, ఎంతకాలంగా నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తా, ఐ డోంట్ నో ఫర్ హౌ లాంగ్ యు హావ్ బీన్ వెయిటింగ్, బట్ ద లార్డ్ నోస్ యువర్ హార్ట్ అండ్ యువర్ డిజైర్. నీ హృదయాంతరంగాన్ని తెలుసుకున్న దేవుడు, నీ హృదయంలోని కోరిక తెలుసుకున్న దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఏ సమయంలో నేను నిన్ను ఆశీర్వదించు. ఈరోజు ఎంతకాలం ఎదురు విసిగిపోయి అలసిపోయేవేమో, కానీ ప్రభువంతుడు ఈ సమయంలో నేను దీవించగలను. నమ్ముతుని వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సర్వశక్తి గల రాజా చక్కటి వాక్యాన్ని మీరు బోధించారు, అతనికి స్తోత్రం. ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతో ఉన్నారో ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగును గాక. ఎవరు అశాంతి అసమాధానాల మధ్య నెమ్మది లేకుండా వారి జీవితాన్ని ముందుకు కొనసాగించలేకపోతున్నారో అలాంటి జీవితాల్లో ఇప్పుడే యేసు నామములో వారికి, వారి కుటుంబాలకి, వారి వ్యక్తిగత జీవితాలకి నెమ్మది శాంతి సమాధానం కలుగును గాక. ఎవరైతే జ్వరం చేత, కీళ్ళ నొప్పుల చేత, మోకాళ్ళ నొప్పుల చేత బాధపడుతున్నారో
ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగును గాక. ఎవరైతే తలనొప్పి చేత బాధపడుతున్నారో యేసు నామములో విడుదల కలుగును గాక. ఎవరైతే కడుపు నొప్పి చేత బాధపడుతున్నారో యేసు నామములో కడుపు నొప్పి విడుదల కలుగును గాక. క్రీస్తు పొందిన గాయములలో స్వస్థత, ఆయన కార్చిన రక్త ధారలలో స్వస్థత, ఆయన పలికిన మాటలో స్వస్థత. ఎవరైతే టీబీ చేత బాధపడుతున్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. ఎవరైతే బ్లడ్ ప్రెషర్ చేత బాధపడుతున్నారో యేసు నామములో వారికి స్వస్థత, వారి రిపోర్ట్స్ నార్మల్ వచ్చును గాక. ఎవరైతే డయాబెటిస్ చేత బాధపడుతున్నారో వారి రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ వచ్చును గాక. ఎవరైతే క్యాన్సర్ చేత బాధపడుతున్నారో వారి రిపోర్ట్స్ నార్మల్ వచ్చును గాక. క్యాన్సర్ నుంచి వారికి విడుదల స్వస్థత కలుగును గాక. ఎవరైతే జాండీస్ చేత బాధపడుతున్నారో వారికి ఇప్పుడే స్వస్థత విడుదలేసిన కలుగును గాక. ఎవరైతే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో, నిరుద్యోగం చేత బాధపడుతున్నారో, ఇప్పుడే దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన ఉద్యోగం యేసు నామములో విడుదలవును గాక. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తున్నారో, ఇప్పుడే యేసు నామములో వారి కొరకు ఏర్పాటు చేసిన వధువరుణ్ణి యేసు నామములో ఇప్పుడే విడుదల చేస్తున్నాను, త్వరలో వారికి వివాహం చరుకును గాక. ఎవరైతే ఎదుగుదల కోసం, వర్తిలత కోసం ఎదురు చూస్తున్నారో, ఇప్పుడే సునామంలో వారి చేతి పనులు ఆశీర్వదించబడరు గాక, వర్ధిల్లత వారికి వచ్చును గాక. ఎవరైతే వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కోసం ఎదురు చూస్తున్నారో, ఏ సునామంలో వారి ఆధ్యాత్మిక స్థితి ఇప్పుడే ఎదుగును గాక. క్రీస్తుతో మంచి సంబంధం కలిగి ఉండరు గాక. ప్రతిదీ సన్నిధిలో మేము అడిగిన ప్రతిదీ మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మీరు మహిమ పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.